కృష్ణా జిల్లా గుడివాడలో ఓ అమ్మాయి అతి తక్కువ కాలంలో ఫేస్బుక్లో పరిచయమైన యువకుడితో న్యూట్ కాల్ చేసింది. యువకుడు దొరికినదే ఛాన్స్ అనుకుని ఆ వీడియోను రికార్డ్ చేశాడు. ఇలా రికార్డ్ చేసి వీడియోను దగ్గర పెట్టుకుని తరచుగా బెదిరింపులకు గురి చేసేవాడట. అంతేకాకుండా చివరకు యువతి పెళ్లి ఖాయమందని తెలుసుకుని నిశ్చయమైన వ్యక్తి ఆ రికార్డ్ చేసిన వీడియోను పంపి వెళ్లి కూడా చెడగొట్టాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితునిపై 109-120 ఐటీ చట్టం కింద కేసులు నమోదు చేసి అతన్ని కోర్టుకు తరలించారు. రోడ్డు చెందిన ఒక 25 సంవత్సరాల యువతి తనని ప్రైవేట్గా ఉన్నటువంటి వీడియోస్, తన పర్సనల్ ఫొటోస్ అన్నీ కూడా బంధువులందరికీ షేర్ చేసి తనకి ఈ జూన్ 14 మ్యారేజ్ ఫిక్స్ అయిన సందర్భంగా ఆ మ్యారేజ్ కూడా ఆపుదల చేసి నన్ను నిలుపుదల చేసి మ్యారేజ్ చేసుకోబోయే పరంజ్యోతి అనే మండవలికి చెందిన ఒక పాస్టర్ గారు ఎంగేజ్మెంట్ అయిన తర్వాత తనకి ఇంతకుముందు స్నేహితుడిగా ఉన్నటువంటి న్యూటన్ బాబు ఈ అమ్మాయిని బెదిరించి అమ్మాయిని లోపరుచుకొని కొన్ని ఫొటోస్, వీడియోస్ కొన్ని ప్రైవేట్గా తీసుకోవడం జరిగింది. అవన్నీ కూడా ఆ వరుడికి షేర్ చేయడంతో ఆ వరుడు కూడా ఈవిడితో సన్నిహితంగా ఉంటూ ఈ తల్లిదండ్రుల దగ్గర కట్నం కూడా తీసుకొని ఆ ఒక కారణం చేత ఈ పెళ్లికి నిరాకరించడంతో తల్లిదండ్రులతో కలిసి స్టేషన్కి వచ్చి రిపోర్ట్ చేయడం